హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు మా అత్తమ్మ చేతి స్పెషల్ రెసిపీ అయితే నేను చేసి చూపించబోతున్నాను. సో వితౌట్ స్కిప్పింగ్ వాచ్ చేసేసేయండి, అండ్ వీడియో నచ్చితే మాత్రం యాజ్ యూజువల్గా లైక్ చేసేసేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా పరిష్కార మార్గం చూపించబడను. విద్యా, ఉద్యోగం, వివాహం ఆలస్యం అవడం, సంతానలేమి, వ్యాపార అభివృద్ధి, రియల్ ఎస్టేట్ సమస్యలు, కోర్టు సమస్యలు, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, భార్యాభర్తల మధ్యన అనుమానాలు రావడం, ప్రేమించిన వారు దూరం అవడం, నమ్మిన వారు మోసం చేయడం, మనశ్శాంతి లేకపోవడం, ధనం నిలకడగా లేకపోవడం, ఆరోగ్య శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరకోశ, నాగదోషం, శత్రుప్రయోగాలు, అనారోగ్యం పాలవడం, ఎటువంటి సమస్యలకైనా అమ్మవారికి పూజ చేసి మీకు పరిష్కారం చూపించబడును. గురూజీ రామరాజు గారిని కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 6300-969-864. వెన్నీళ్ళు వేయి ఇందులో. వేసి ఎర్రబడిపోతాయి, ఎర్రబడ్డా కానీ అప్పుడు వేపుతారు. ఒకసారి పెట్టు నూనె వెయ్యమ్మా, కొద్దిగా చాలు ఇట్లకి, తర్వాత ఉల్లిపాయ ముక్కలకి వేసుకోవచ్చు. చాలు, అక్కడ పెట్టే నూనె కాకుండా కొంచెం అన్నీళ్ళు వేసుకడిగి, వేడిగా ఉన్నాయి కదా. గరిటతోని నూనె వేసేయాలమ్మా. ఏగని ఇంకొక తీసుకురా, ఏగని ఏగాక పచ్చి పోయేలా కాదు. నీళ్ళు వదిలేసి అండర్ గడ్డ తీసుకెళ్ళిపోయిరా. అది ఏదైనా గిన్నె పెట్టుకోవడానికి వాడుకోనా, లేకపోతే రెండు పొయ్యిలు అంటే ఉంటది కదా. మరి రెండే వాడుతుంది మధ్యలో సరిపోతాయి. మిక్సీ వేసేచ్చా? మిక్సీలో వేసి కచ్చపెచ్చగానే మెత్తగా వస్తావు, బాగోదు. నేను మన రైలు అయితే చనికాల మీద నూరిదాన్ని, కొంచెం పెద్ద అయితే చనికాల మీద నూరిదాన్ని. ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, అవి ఆడాలి మిక్సీలోని. మిక్సీలో కచ్చపచ్చగా ఆడుకోవాలి, కచ్చపచ్చగా ఆడాలి. అవి నూనె ఇంకా వేసి అప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేగిలేదు తక్కువ వేకు. సరి సరిపోతుంది. వేసే రెండు వేసే. ఐదు నిమిషాలు అయితే కానీ ఆగవమ్మ, ఐదు నిమిషాలు వ్యాపారాలు ఉల్లిపాయి. ఒక రెమ్మ కరియాపా బాగా యాగాలి ఉల్లిపాయి. కొందరు లొంగు వెళ్ళాలి, అలాగ ఎగితేనే బాగుంటుంది. అడే ఆడేసిన పర్లేదు, అన్ని కలిపేసుకోవచ్చు. కచ్చపిచ్చగా ఆడ అయ్యో ఫేస్ కూడా కనపడినావుడా. కచ్చపిచ్చగా నాడు, మెత్తగా వద్దామే, బాగా మెత్తగా వద్దాం. ఏదమ్మా
చాలు ఇంకొద్ది ఇంకా ఆడుకో తెచ్చి ఇది గరం మసాలా రాసిన పోగొట్టే మరి వెళ్ళి అల్లం వెళ్ళి వెళ్ళిపోయిస్తాడ చూస్తాను ఉప్పు చూస్తాను కదా అప్పుడు సరిపోయిందో లేదో చూస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు ఇంకే చాలు ఉప్పు సాల్ట్ తక్కువ వేద్దాం సాల్ట్ ఎక్కువ అయితే తీసుకోలేము ఒక స్పూన్ ఏమంటారా ఇంకా ఇంకోటి ఏయ్ చాలా మళ్ళీ ఇద్దరు కానీ కలిపేసి నాకు ఉప్పు సరెట్ కచ్చపచ్చగా కలిసేస్తాం కదా కలిపి కారం కారం కూడా వేసేమంటారా ఏది చెయ్యి ఏయ్ ఏయ్ ఇంకా ఇంకోనా పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా ఒక్కొక్క సరట చాలు ఇంకా ఇంకా ఉల్లిపాయలు కలిపి ఇంకా మగ్గాలమ్మ ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి కానీ సైడ్స్ కలిపి శుభ్రం కలిపేసి ఒక పెసరండి తగులుతుంది రే పీస్ పీస్ కింద తగులుతుందిలే బాగా మెత్తగా లేదు మరీ మెత్త పేస్ట్ అయిపోయింది అయితే నేను ఇంత రేలే కదా ఉండి మరి అందుకని ఒక పెసరడ సరిపోయింది ఇది ఇందులో కలుపుకోవాలి మగ్గిపోయా ఉల్లిపాయలు చూడండి నూనెకి పోయిపోయిందంటావా పర్లేదండి చేసుకోవచ్చులే అనుకో వద్దంటది నూనె ఇంకా మక్కనే బాగానే ఉంటాం బాగానే ఉంటాం ఇంకా మగ్గన చెరువు రేలు అన్ని రకాలు ఇటు మెప్పుతారు కదా మరి అందుకని సముద్రం రేలు కదా తినొచ్చు సముద్రం రేలు తినచ్చు చెరువు రేలు అయితే తినకూడదు ఎలా పడితే అలా పెంచుతారు కాబట్టి ఏవి పడతాయి చేస్తారు కదా మరి డాక్టర్లు తినమంటున్నారు డాక్టర్లు రొయ్యలు పెద్ద పర్వాలేదు చేప తినమంటారు బాగానే చేప బాగా ఎక్కువ తినమంటారు అలాంటి రొయ్యలు తినకూడదు అని కూడా అన్నాకి లేదు కానీ ఏదో కొద్దిగా తినమంటారు కానీ సముద్రం రొయ్య తినాలి కానీ కాలువర ఇది ఈ చెరువుల రొయ్యలు శనపప్పు ఇది అది అది వేసి పెంచుతారు కదా అందుకని పాతవని సముద్రం చెరువులో రొయ్యలు సముద్రంలో లేస్తే వేసుకోవచ్చు ఎగిపోయిందా మర్చిపోయింది దగ్గరికి ఎర్రగా మగ్గిపోయింది మగ్గిపోతేనే ఇది ఉండలాగా అలా పెట్టు తర్వాత కలుపుదిగా అలా అలా పెట్టే అలా పెట్టే అలా అలా పెట్టేసి పలచగా చేసి పెట్టు అలా పెట్టు అలా పెట్టాక తర్వాత కలుపుది కానీ ఉండు ఒక క్షణం ఉండు ఒక క్షణం ఉండు మాట చిన్నది ఉంది కదా ఆ చింతపూర పచ్చడి వండుకునే చాలా బాగుంటుంది మే నూనె వేసి మిక్సీలో ఆడేసి ఉల్లిపాయ ముక్కలు కోసుకుని చింతకాయ కూడా చింతకాయ వండుకుంటాం నూరుకుని వండుకుని కూడా మరి అంటే లేతకాయలే ముదరకాయలు పనిచేయి పెక్కుంటే పనిచేయదు పెక్కలేకపోతే నూరుకుని వండుకుండు వాళ్ళు రకరకాలు వండుకుని కూడా పచ్చిరేలు ఉండి కనుక ఇప్పుడు వంటలో రెసిపీలు మారిపోతున్నాయి అదే రకరకాలు వండుకుని కూడా పచ్చిరేలు అప్పుడు ఓ ఎన్ని పచ్చిరేలు తినలపోయి కూడా అంటున్నాను కదా ఈసారి కలిపి దేవుడు పట్టుకొని కలుపుకో పట్టుకో కలిపి ఉల్లిపాయలు అడుగుని పైన కలిపి ఇంకా మగ్గాలి ఇంకా అలా చిన్న శాఖ మీద ఇదంతా మగ్గాలి సన్న శాఖ పెట్టి మంట ఇద్దరికి మాడిపోద్దాం
ఒకటి అవుతుంది కదా నీకు ప్యాన్ ఎయిర్ ఎలా అయితేనే స్టవ్ ఆగిపోద్దా ఆగిపోద్దా స్టవ్ వెలిగించినప్పుడు ప్యాన్ వేసుకుంటాను ఉల్లిపాయలు అది వేసుకునేటప్పుడు వేసేసుకుని అవును అలా దగ్గర పడాలి ఏటమ్మా ఇందులో ఏమయ్యో ఇంకా మగ్గాలి మళ్ళీ వాటర్ ఏమైనా చచ్చా వాటర్ కట్టే వేసి వేసుకోరు అది మగ్గిపోయి మగ్గిపోవాలి ఇంకా అలా తినేయితే అన్నంలో కలుపుకుని చాలా బాగుంటుంది మేము నూనె వేసుకుని ఇంకా పెరిసాను మీ మాంగారు గట్ట ఎడిసెల నూనె వేసుకుంటారు మూత పెట్టమంటారా మూతద్దు అలా మగ్గ పెట్టేసి మరి వాసన నీ వాసన పోవద్దు మరి నూనె అలా వదిలేస్తుంది మగ్గి కొలు వదిలేస్తుందా ఇంకా కలిపేసుకోవచ్చు ఫైనల్లీ కర్రీ అవుట్పుట్ అయితే అద్దరిపోయింది అన్నమాట. సో ఎప్పుడు చేసుకున్నా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి. అండ్ ఈ రెసిపీ మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.